ఎగువన కురుస్తున్న వర్షాలకు తూర్పుగోదావరి జిల్లా పోలవరం కాపర్ డ్యాం వద్ద వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది. ఈ నేపథ్యంలో కాపర్ డ్యాం వద్ద బ్యాక్ వాటర్ క్రమంగా పెరగడంతో పోలవరం ప్రాజెక్టు ముంపులో పలు గ్రామాల్లో వరద నీరు చేరుకుంది. ఈ నేపథ్యంలో దేవీపట్నం మండలం గుందూరు గండిపోసమ్మ అమ్మవారి ఆలయంలోకి గోదావరి వరద నీరు చేరుకుంది. నిన్న అమ్మవారి ఆలయంలోకి అమ్మవారి మోకాళ్ళ వరకు చేరిన అఖండ గోదావరి నేడు ఆలయ గర్భగుడిలో అమ్మవారి వడుకట్టు వరకు అఖండ గోదావరి తాకింది. మరో 24 గంటల్లో వరద తీవ్రత ఎక్కువగా పెరిగే కొద్దీ ఆలయం వద్ద వరద తీవ్రత పెరుగుతుందని ఆలయ ప్రాంగణంలోని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికే ఆలయ ప్రాంగణంలోని ఇళ్లలోకి గోదావరి వరద నీరు చేరుకోవడంతో తమ సామాన్లను మెట్ట ప్రాంతానికి తీసుకువెళుతున్నారు. గోదావరి వరద నీరు తీవ్రత ఎక్కువగా పెరగడంతో ఆలయంలోకి వరద నీరు ఎక్కువగా రావడంతో అమ్మవారి దర్శనంను తాత్కాలికంగా నిలిపివేశామని ఆలయ కార్యనిర్వహణాధికారి జీవి లక్ష్మీకుమార్ తెలిపారు. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్స్ వల్ల గోదావరి రివర్ బ్యాక్ వాటర్స్ వల్ల ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ దేవీపట్నం మండలం గుందూరు గ్రామంలో గల శ్రీ గండిపోసమ్మ అమ్మవారి టెంపుల్లోకి వాటర్ వచ్చి చేరింది. ప్రస్తుతం గోదావరి వాటర్ చాలా ఎక్కువగా ఉన్న కారణంగా శ్రీ అమ్మవారి దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది. భక్తులు ఎవరూ కూడా ప్రస్తుతం శ్రీ అమ్మవారి ఆలయానికి రావద్దని మీ ముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాం. గోదావరి వాటర్ చాలా ఎక్కువగా ఉండడం చేత ఎవరో కూడా ఈ గోదావరి దరిదాపులకు కానీ ఇక్కడ రావద్దని ఇది చాలా ప్రమాదకరంగా ఉన్న ఎవరు మేము తదుపరి శ్రీ అమ్మవారి దర్శనాలను అనుమతించి తీసి ప్రకటించే వరకు ఎవరు ఇటువైపుకు రావద్దని మీ ముఖంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. భక్తులందరూ కూడా సహకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం.